हेलो ब्रिबान वेलकम बैक ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడడానికి చదువే కొలమానం 100% లిటరసీ రేట్ సాధించినందుకే అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ రష్యా ఇటలీ ఫ్రాన్స్ జపాన్ చైనా అగ్రరాజ్యాలుగా మారాయి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎన్నికల మేనిఫెస్టోలోనూ టిఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని రాష్ట్రంలో విద్యా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది కానీ ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చాక దాని ఊసే మర్చిపోయింది ఏటా రాష్ట్ర బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ విద్యా రంగానికి కేటాయిస్తున్న నిధులు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో విద్యా రంగానికి బడ్జెట్లో 10% నిధులు కేటాయించగా తెలంగాణ ఏటా తగ్గిస్తూ 2020-21 వచ్చేసరికి 6% నిధులే ఇచ్చే పరిస్థితికి వచ్చింది వాస్తవంగా విద్యా రంగానికి బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలి 2020-21 విద్యాశాఖ 18,000 కోట్లు రావాలని ప్రతిపాదన పంపగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 12,000 కోట్లు మాత్రమే పంపింది ఈ అరకొర నిధుల్లో 85-90% సిబ్బంది వేతనాలకే సరిపోతుంది దీంతో గవర్నమెంట్ పాఠశాలలు వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి దక్షిణాదిలో విద్యా రంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నది తెలంగాణ మాత్రమే ప్రాథమిక విద్యా ప్రమాణాల్లో దేశంలో తెలంగాణ 19వ స్థానంలో ఉంది రాష్ట్రంలో 26,050 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా వీటిలో 18,230 ప్రైమరీ 3,179 అప్పర్ ప్రైమరీ 4,641 హై స్కూల్స్ ఉన్నాయి వీటిలో 24,00,000 మంది స్టూడెంట్లు 1,41,343 మంది టీచర్లు ఉన్నారు ప్రస్తుతం సర్కారీ బడుల్లో 32,000 టీచర్ పోస్టులు 5,000 క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ల పోస్టులు 4,000 కంప్యూటర్ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక 2008 నుంచి జూనియర్ కాలేజీల్లో 2012 నుంచి డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయలేదు మన దేశంలో ప్రతి 30 మంది స్టూడెంట్లకు ఒక టీచర్ ఉండగా ఆ నిష్పత్తి అమెరికాలో ప్రతి 12 మంది స్టూడెంట్కి ఒక టీచర్ ఉన్నారు చైనా బ్రెజిల్లో ప్రతి 19 మంది స్టూడెంట్లకు ఒక టీచర్ ఉంటారు అదే బ్రిటన్లో ప్రతి 16 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటారు రష్యాలో 10 మందికి ఒక టీచర్ కెనడాలో 9 మందికి ఒక టీచర్గా ఉన్నారు ప్రైమరీ స్కూళ్లలో 2 టీచర్లు అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 3 టీచర్లు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి కానీ దేశంలో కొన్ని వేల బడులు ఒకే టీచర్తో నడుస్తున్నాయి గత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీచర్లు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయలేదని సీఎం కేసీఆర్ వారిపై కక్ష కట్టినట్టుగా కనిపిస్తుంది 2015 సెప్టెంబర్ 27 జీవో నంబర్ 6ను తెచ్చి 20 మందిలోపు స్టూడెంట్లు ఉన్న స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించారు గతంలో ఈ జీవోను పాక్షికంగా అమలు చేయడం ద్వారా 916 స్కూళ్లు పూర్తిగా మూసేశారు కానీ ఇప్పుడు దీనిని పూర్తిగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే అవకాశం ఉంది ఇదే జరిగితే 80,000 మంది ప్రభుత్వ టీచర్లు ఉద్యోగాలు కోల్పోతారు అలాగే ఇంకో 10 ఏళ్ల వరకు టీచర్ పోస్టుల భర్తీ చేయకపోతే రాష్ట్రంలో బీఈడి డిఈడి చేసిన 600,000 మంది నిరుద్యోగులుగా మారిపోతారు అలాగే పేద స్టూడెంట్లు చదువుకు దూరం అవుతారు కేంద్రం విద్యా రంగానికి కేటాయించే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాడుకోవడం లేదు కేంద్రం ఇస్తున్న నిధులకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఆపేసింది రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే ఆ విధులు అప్పగిస్తున్నారు మధ్యాహ్న భోజన నిర్వహణ పనులు కూడా వారికే ఇస్తున్నారు ఈ బాధ్యతలు అప్పగించవద్దని టీచర్లు అంటున్నా ప్రభుత్వం వినటం లేదు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో విద్యా బోధన పర్యవేక్షించే విద్యా ప్రమాణాలు పెంచాల్సిన డిఈఓ డెప్యూటీ డిఈఓ డైట్ లెక్చరర్లు ఎంఈఓ పోస్టులు 1,029 అందుబాటులో ఉండగా వీటిలో 948 పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో 878 ఎస్సీ 312 ఎస్టీ 687 బీసీ 18 దివ్యాంగ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి వీటిలో 213,134 మంది స్టూడెంట్లు వసతి పొందుతున్నారు
కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై సవతి తల్లి ప్రేమను చూపిస్తూ నిధులను కేటాయించడం లేదు. 90% హాస్టళ్లలో రక్షిత మంచినీరు లేదు. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. 80% హాస్టళ్లలో బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయి. చాలా హాస్టళ్లలో జ్వరం, దగ్గు, జలుబు, మందుగొలులు కూడా ఉండడం లేదు. ఒకే ఒక్క వార్డెన్ 3 నుంచి 4 హాస్టళ్లకు ఇన్ఛార్జ్గా ఉండడంతో పర్యవేక్షణ లోపించింది. దేశంలోని పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో పిల్లల చదువు కోసం చేసే వ్యయం ఎక్కువగా ఉంది. జాతీయ సగటుతో పోల్చినా అది ఎక్కువే. ప్రైమరీ నుంచి పీజీ వరకు సాధారణ కోర్సులపై దేశంలో ఒక్కో కుటుంబం సంవత్సరానికి సగటున 8,331 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదే తెలంగాణ విషయానికొస్తే 13,095 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది జాతీయ సగటు వ్యయం కంటే 58% ఎక్కువ. రాష్ట్రంలో 2,350 కార్పొరేట్ స్కూళ్లు ఉండగా 150 వరకు సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ బోధించే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో 40,000 నుంచి 7,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కరోనా సంక్షోభం కారణంగా ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్లు ఎలాంటి ఫీజులు పెంచరాదని, ట్యూషన్ ఫీజు మాత్రమే, అది కూడా నెల నెలా వసూలు చేయాలని జీవో 46ను జారీ చేసింది. అయినా కొన్ని పాఠశాలలు 10 నుంచి 20% ఫీజును పెంచాయి. ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు కొనాలని వేధిస్తున్నాయి. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 1,460 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 2,026 కార్పొరేట్ కాలేజీలు, మొత్తంగా 2,600 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 450,000 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో 100,000 మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. కార్పొరేట్ కాలేజీలన్నీ హైదరాబాద్లోని 1-2 బ్రాంచ్ల్లో వచ్చే స్టూడెంట్ల ర్యాంకులను రాష్ట్రమంతా ప్రచారం చేసుకొని తల్లిదండ్రుల నుంచి 50,000 రూపాయలను ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. గతంలో కార్పొరేట్ కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా కొనసాగాయి. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై కరీంనగర్, వరంగల్, మెదక్, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో కాలేజీలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత విద్యారంగం పతనావస్థకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీ చేయకపోవడంతో క్లాసులన్నీ లెక్చరర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. స్టూడెంట్ల సంఖ్యకు సరిపోయేలా అధ్యాపకులు లేక ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఈ కారణం వలన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే స్టూడెంట్లు ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ వంటి పరీక్షల్లో వెనుకబడి ఉన్నారు. రాష్ట్రంలోని 55 పాలిటెక్నిక్, 404 జూనియర్, 131 డిగ్రీ కాలేజీలు, 11 యూనివర్సిటీల్లో 14,538 అధ్యాపకుల పోస్టులు అందుబాటులో ఉంటే, వీటిలో 9,937 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా లెక్చరర్లు లేక డిగ్రీ, పీజీ కాలేజీలకు, యూనివర్సిటీలకు కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రావటం లేదు. 2020-21 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో కొత్త కోర్సులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దాదాపు 1,50,000 సీట్లను కేటాయించింది. కానీ డిగ్రీ కాలేజీలను లెక్చరర్ల కొరత వేధిస్తుంది. యూజీసీ నిబంధనల ప్రకారం 6,500 మంది లెక్చరర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 1,276 మంది పర్మనెంట్ లెక్చరర్లు, 841 కాంట్రాక్ట్ లెక్చరర్లు, 1,940 గెస్ట్ లెక్చరర్లు కలిపి మొత్తం 4,098 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. ప్రతి తరగతి గదిలో టీచర్ లేని స్కూళ్ళు 6,643, బాత్రూంలు లేని స్కూళ్ళు 1,261, గ్రౌండ్స్ లేని స్కూళ్ళు 900, ప్రహరీ గోడ లేని స్కూళ్ళు 12,768, లైబ్రరీ లేని స్కూళ్ళు 888. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో నియోజకవర్గానికి 1 పాలిటెక్నిక్ కాలేజీ, జిల్లాకు 1 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. కానీ ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసే మర్చిపోయారు.
ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ నిర్మించకుండా మాట తప్పాడు. పేద దిగువ మధ్యతరగతి స్టూడెంట్లకు ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో 2009లో కేంద్ర ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్లకు 25% సీట్లను కేటాయించి ఫీజును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 55-45 నిష్పత్తిలో చెల్లించాలి. ఈ పథకం యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కేరళ, తమిళనాడులో అమలవుతున్నా మన రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే పరిస్థితిని కొనసాగిస్తే రాబోయే కొన్ని సంవత్సరాల్లో విద్యా ప్రమాణాల్లో మన రాష్ట్రం చాలా వెనకబడిపోతుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్రను విడిచిపెట్టి మన రాష్ట్ర విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి కాబట్టి మీ మిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.